ప్రభుత్వ పెద్దలు జాగృతగా వ్యవహరించాలి అని నిమ్మగడ్డ గారు ఇచ్చిన వార్నింగ్ అనుకోవాలా? అది ఖచ్చితంగా ఒకటే ఏంటంటే రోజు నిమ్మగడ్డ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు, దానికి ఎళ్ళు తిడుతూనే ఉన్నారు. ఇది రాజ్యాంగ వ్యవస్థలే రెండు. రాజ్యాంగ వ్యవస్థల్లోని ఒక అంగాన్ని ఇంకొక రాజ్యాంగ వ్యవస్థకి సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ బూతులు తిడుతుంది. తప్పు అది, నో డౌట్. సుప్రీంకోర్టు చెప్పాక, మీరు ఈగోయిస్టిక్ అని చెప్పాక నోరు అదుపులో పెట్టుకోవాలా, దారికి తెచ్చుకోవాలా? సుప్రీంకోర్టే వీళ్ళు అహంతో ప్రవర్తిస్తున్నారన్నా కూడా ఆ అహాన్నే ప్రదర్శిస్తున్నారు, కానీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించట్లేదు. అది తప్పు వాళ్ళది, అది సరి చేసుకునే ఉద్దేశంలో కనిపించట్లేదు. పో అదేమనుకుంటున్నారంటే వాళ్ళు, మనం ఎంత అగ్రెసివ్గా వెళ్తే అంత హీరోలు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ వైసీపీ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా చూస్తుంది అన్నట్టుగానే ఉంది. ఒక రాజకీయ నాయకుడిని విమర్శిస్తున్నట్టే విమర్శలు గతంలో చూసుకుంటే, ఏదైనా ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా ఆ ఎలక్షన్ గురించి ఎక్కడ ఏ నాయకుడు మాట్లాడేవాడు కాదు, అసలు ఎలక్షన్ కమిషనర్ గురించి కూడా ఎక్కడ మాట్లా. కానీ ఇక్కడ ఇప్పుడు మొన్న నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు వైసీపీ నుంచి ఎవరో ఒకళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొట్టడం, ఎలా చూడాలి దీన్ని అసలు? అంటే వాస్తవంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తెలుగుదేశం నాయకుడిగా చూస్తోంది, అలాగే చూపెడుతోంది జనానికి కూడా. ఈయన అప్పుడు నేను ఎన్నికల కమిషనర్ని అన్నట్టుగా ప్రవర్తించాలి. ఈయన వాళ్ళు కోరుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఆలోచన ధోరణిలో నుంచి వ్యవహరించినట్టే ప్రొజెక్ట్ చేస్తున్నారు కొన్ని. ఇందాక నేను చెప్పినట్టు గోపాలకృష్ణ ద్వివేదేశం ఆయనకి ఆయన చెప్పుకోడు నా ఓటు ఆపేశారనేట్టు. ఆ పాయింట్ రాకముందు వరకు ఆయనది ఉందాగా ఉంది. ఆయన ఎప్పుడైతే ఆ మాట మాట్లాడారో యాజ్ ఎలక్షన్ కమిషనర్ ఆయనకి తెలియదు రూలు. ఇంకోటి ఆయన యాక్షన్ గోపాలకృష్ణ ద్వివేది వాళ్ళ మీద తీసుకోవడానికి కారణం ఇదేనా అన్న పాయింట్ వచ్చింది. రెండవది ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి అంశంలో మాటలు కానీ అండి, ఇప్పుడు మొన్న తెలంగాణ గవర్నమెంట్ కూడా యాడ్ ఇచ్చింది కదా ఏకగ్రీవాలకి నజరానాలు, మరి అప్పుడు అక్కడ ఎన్నికల కమిషన్ ఏమైనా తప్పు పెట్టాడా? ఇంతకుముందు ఆంధ్రాలో జరిగినప్పుడు 2018లో ఇవ్వలేదా యాడు గవర్నమెంట్? అప్పుడు ఏమైనా తప్పు పెట్టారు ఎవరన్నా? అప్పుడు ఏకగ్రీవాలు ప్రోత్సాహకాలు అని చెప్తారు. అప్పుడు మొన్నటిసారి ఎన్నికల్లో పనిచేయ మనకు గుర్తుంటాయి, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు బీజేపీ వాళ్ళును కాంగ్రెస్ వాళ్ళు కొన్ని వీడియోలు ప్రొజెక్ట్ చేశారు. కేసీఆర్ ఏకగ్రీవాలు అన్నాడని చెప్పేసి డబ్బులు పెట్టుకుని చేసాం మేము, తీరా చూస్తే అయిపోయింది చూడండి అని చెప్పేసి. అంటే వాళ్ళకి డబ్బులు అప్పులు చేసి మరీ గెలిచారు ఏకగ్రీవాలు, అవతల వాళ్ళకి డబ్బులు పెట్టి తీరా చూస్తే ఏమైపోయింది, ఈయన 10 పైసలు రిలీజ్ చేయలేదట, ఆ ప్రోత్సాహకపు డబ్బులు ఇవ్వలేదట, ఇవ్వలేదని మేము అప్పులు పాలైపోయామని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అక్కడ. అంటే ఏంటి, ఏకగ్రీవాలు అప్పుడు అడ్వర్టైజ్ చేసింది, అది మనందరికి గుర్తుంది కదా ఏకగ్రీవాలకు సంబంధించి ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది. వస్తుంది 9 నెలల ముందే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అది మళ్ళీ వేశారు. ఎందుకు ఇచ్చారు? అప్పుడే స్థానిక ఎన్నికలు కాబట్టి, ఆగిపోయినాయి కాబట్టి ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు బిగిన్ అయినాయి కాబట్టి మళ్ళీ ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్. దానికి సమాచార శాఖ కమిషనర్కి నోటీస్ ఇచ్చారు, ఎట్లా ఇస్తారని. ఇవ్వకూడదా, ప్రోత్సాహకం వద్దా? ప్రోత్సాహకం ఇస్తే తప్పైతే రాజ్యాంగబద్ధంగా యాక్షన్ తీసుకోండి, నో డౌట్. అందులో రాజ్యాంగబద్ధంగా ప్రోత్సహించకూడదు అనేటువంటిది. ఈవెన్ ఆయన కూడా ఏం చెప్తున్నారు, పంచాయతీలలో ఏకగ్రీవాలకి అనుమతిస్తాం, స్వాగతిస్తాం, బెదిరిస్తే ఒప్పుకో. బెదిరిస్తే ఎవడు ఒప్పుకుంటాడు? రూల్ ప్రకారం యాక్షన్ కదా అది. దానికి మరి ఈ మాట ఎందుకు? ఇంకోటి అన్నిటికంటే విచిత్రం, ఇప్పుడు ఎన్నికల కమిషనరే సమాధానం చెప్పాలా, తెలుగుదేశం కూడా సమాధానం చెప్పాలి, మేనిఫెస్టోలు పెట్టడం అనేది సహజం. ఇప్పుడు వైసీపీ రైజ్ చేసింది ఓ పాయింట్, తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇండిపెండెంట్ ఎన్నికలలో ఎన్నికల మేనిఫెస్టో ఎట్లా వస్తుంది అని అడుగుతుంది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. అది సమాధానం రాజ్యాంగబద్ధమా కాదా? ఒక పార్టీ అందులో సాధారణంగా ఎన్నికలలో ఒక రూల్ పెట్టారు ఆ మధ్యన, అలవి కాని హామీలు, నీ అధికారం లేని హామీలు ఇస్తే తప్పని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, ఉపాధి హామీ పథకం డబ్బులు వీళ్ళు ఇప్పిస్తారట, పంచసూత్రాలు ఉపాధి హామీ పథకం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఉన్నప్పుడే ఇప్పించలేక కదా, ఇంకా మాకు డబ్బులు లేవు డబ్బులు లేవు అని గొడవ పడుతుంది. మరి వీళ్ళు పవర్లో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇప్పించలేని వాళ్ళు, ఇప్పుడు ఎట్ట ఇప్పిస్తారు వీళ్ళు పంచాయతీలో సర్పంచ్గా గెలిస్తే? ఇంకోటి అందులో పెట్టినటువంటి కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి ఉన్నాయి, ఒక అదొకటి వింతగా కనిపించింది నాకు. సరే, మంచినీళ్ళకి సంబంధించి అందరికీ అది జలశక్తి పథకం ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, దాని ప్రకారం దాన్ని తెప్పిస్తామంటాం వేరు, కొన్ని కొన్ని సదుపాయాలకు సంబంధించినటువంటి వాటిలో ఈ చేస్తాం అవి చేస్తాం అంది. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మహిళా అభివృద్ధి ఏంది, పంచాయతీలు మహిళా అభివృద్ధి వీళ్ళు చేసేటువంటిది, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తాం, ఇప్పించేది ఏంది, అక్కడ ఆటోమేటిక్గా నడుస్తాయి కదా అవన్నీ. ఇంకోటి ఎవరు ఇవ్వాలి, అది సర్పంచ్ అభ్యర్థులు ఇవ్వాలి, సర్పంచ్ అభ్యర్థి అనేటువంటి వాళ్ళు పార్టీ గుర్తుల మీద లేరు కదా అయ్యి. కాకపోతే అందరూ అదేమంటారు, గొంగట్లో అన్నం తింట ఎంట్రుకలు ఎరుకున్నట్టు
ఏర్కోవడం అనవసరం అంటాం కదా. అట్లాగే అన్నీ కూడా పార్టీలే ఎన్నికలు, పేరుకి సింబల్ లేని ఎన్నికలు. అంటే సింబల్ లేకపోయినా, ఇక్కడ నేను అదే పాయింట్ అడుగుదాం అనుకున్నాను, సింబల్ లేకపోయినా చంద్రబాబు గారు విడుదల చేశారు మేనిఫెస్టో అంటే టీడీపీ తరఫున విడుదల చేసినట్టే, మరి ఎన్నికల కళ మేనిఫెస్టో విడుదల చేయడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అదే అనేది అది నిమ్మగడ్డ గారు చెప్పాలి. ఆయన ఏమో ఆన్సర్లు చెప్పే ఉద్దేశంలో లేరు. నిమ్మగడ్డ గారు కూడా ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కాదు సమాధానం చెప్పడానికి. ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన చెప్పాలనుకున్నది ఏదో ఒక ఏమంటారు దాన్ని ఒక స్క్రిప్ట్ డైలాగులు చదివేసి చదివి వెళ్ళిపోవడమే తప్ప ఎందుకు సమాధానం చెప్పలేకపోతే నేను చూసిన కమిషనర్లు ఎన్నోసార్లు మనం కవర్ చేసి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేవాళ్ళు. నేను అదే ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికలప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎన్నికలప్పుడు ఫేస్ టు ఫేస్ బోల్డ్ సార్లు చేసాం. మిగతాది డైరెక్ట్ లైవ్లో ఇంటర్వ్యూల్లో ఇంటరాక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సోమేష్కు చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ఆయన డైరెక్ట్ ఇంటరాక్ట్ చేసుకున్నాను. నేను ఇంతకుముందు తెలంగాణకు సంబంధించి పార్థసారథి గారు చేసాం. ఇది కూడా పెద్ద ఇష్యూ కాదు అది. మరి ఎందుకో ఈయన అదే అనేది ఇంకా లోపల అంటే మీడియాని ఫేస్ చేయలేమో ఏమో అనే ఒక భయం అనుకుంటా. చేయాలి కదా. ఇప్పుడు నీ పర్సనల్ విషయం అడిగితే తప్పు, ఇది రూలా కాదా? మామూలుగా ఎన్నికల కమిషనర్ సింగిల్గా కూర్చోరు, ఎన్నికల కమిషనర్తో పాటు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్లను కూడా కూర్చోబెట్టుకుంటారు, చెప్తారు. ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి నోటీస్కి రాని ఉండొచ్చు. మనం అక్కడ ప్రెస్ మీట్లో అడుగుతాం, అడిగినప్పుడు నోట్ చేసుకుని దీని మీద ఏంటో కనుక్కోండి అని చెప్పేసి మళ్ళీ రెండో రోజున వివరణ ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఇదివరకు నవీన్ మిట్టల్ ఉన్నటువంటి సందర్భంలో కానీ అట్లాంటివన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటంటే ఆయన తత్వం ఏంటో ఆయనకే తెలియాలి, మనం దాన్ని ఏమనలేము. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాం.